बाबू మిమ్మల్ని అందుకే అర్థం కలతా చెప్పిన చూస్తేనే మళ్ళీ మీరు గొడవ పడతారు. ఏం చేయాలరా Sarvam jayate. మేడం గారు సార్ పోయింది ముందు బొట్టు పెట్టండి. మొన్న 11వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేటటువంటి సందర్భంలో కొత్తగా కొంతమంది మంత్రులను క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నన్ను క్యాబినెట్లోకి తీసుకోవటమే కాకుండా ఒక అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలను నా మీద ఉంచారు. అదే జలవనరుల శాఖ మంత్రిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయటం చాలా సంతోషంగాను, దానితో పాటు చాలా బాధ్యతగాను ఫీల్ అవుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జలవనరులను ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞాన్ని పూర్తి చేసేటటువంటి క్రమంలో నేను కూడా నా వంతు బాధ్యతను నిర్వర్తించడానికి అవకాశం కలిగినందుకు సంతోషపడుతూ ఉన్నాను. ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంలో 2 ఫైల్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. అది ఒకటి గండికోట టు పైడిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓఎన్ఎం గ్రాంట్ కింద గత సంవత్సరం 2021-22కు సంబంధించి అంతకు ముందు ఉన్న కొంత బ్యాలెన్స్ వర్క్కి సంబంధించి మెయింటెనెన్స్ కోసం 404 కోట్ల 70 లక్షల రూపాయలని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఒక సంతకాన్ని, మరొకటి మద్దు వలస ఫేజ్ 2 కెనాల్ శ్రీకాకుళం డిస్టిక్లో, పూర్వం శ్రీకాకుళం ఇప్పుడు బహుశా అది విజయనగరంలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది, దానిలో 5 కిలోమీటర్లు కాలువ తవ్వడానికి 26 కోట్ల 9 లక్షల గ్రాంట్ చేస్తూ దాన్ని సీఎం గారి అప్రూవల్ కూడా పంపించడం కోసం ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా ఫార్మల్గా ఈ రెండు ఫైల్స్ మీద ఇవాళ ఛార్జ్ తీసుకుంటున్నాను కాబట్టి సంతకం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో, ఒక మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండి సాధ్యమైన తొందరలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో మేము పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. పోలవరం చాలా కీలకమైన ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, అదేవిధంగా సవరించిన విషయాలను కానీ లేదంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఏ విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నారు? తప్పనిసరిగా ఇప్పుడు ఇక్కడ పోలవరం అనగానే మీరు అడిగారు, ఇప్పుడు పోలవరం గురించి ఇంకో ఎవరో అడుగుతారని కూడా నాకు సందేహం ఉంది. ఎప్పుడు పూర్తి చేస్తారండి, ఏ రోజుకి అయిపోతుందండి, పోలవరం నుంచి ఎప్పుడు రైతులకు నీళ్ళు వస్తాయి అనేది. మీరు ఇందాక అన్నట్టుగా పోలవరం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్. సరే, ఇప్పుడు పోలవరం మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోలవరం వల్ల కేవలం ఆ ప్రాంతం వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతులకి మేలు జరిగేటటువంటి కార్యక్రమం పోలవరం నిర్మాణం పూర్తి అవటం అనేది. దానితో పాటు డైరెక్ట్గా 7 స్టేట్స్కి లబ్ధి పొందేటటువంటి ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని ఫౌండేషన్ వేయటం జరిగింది. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది జాతీయ ప్రాజెక్టు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని జాతీయ స్థాయిలో ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసి రకరకాల మలుపులు తిరిగాయి. దాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలనేటువంటి తపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మనం చేస్తున్నాం. అయితే చాలా అడ్డంకులు ఉన్నాయి ఇప్పుడు, దానిలో ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, నేను కూడా విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మధ్యన కొన్ని పత్రికల్లో కూడా రాశారు, సరే నెగిటివ్గా రాసిన పత్రికలు ఉన్నాయి కావాలని, దానిలో ఎంత నెగిటివ్గా రాసినా కొంత వాస్తవాలను గ్రహించగలుగుతాం. రాసినప్పుడు ఒక కమిటీ వస్తుందని, రీడిజైన్స్ కోసం వాళ్ళు విజిట్ చేయబోతున్నారని, దేశంలోనే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ప్రాజెక్టుల మీద అనుభవం ఉన్నవాళ్ళు వస్తున్నారని, ఐఐటి చెన్నై నుంచి నిపుణులు వస్తున్నారని, ఐఐటి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారని, ఒక అధ్యయన బృందం వస్తుందని, వచ్చి విజిట్ చేయబోతుందని, తర్వాత 22వ తారీఖున రాజమండ్రిలో కూర్చుని వాళ్ళు పూర్తి అవగాహనకు వస్తారని, ఇవన్నీ వార్తలు మనం వింటున్నాం, మీరు చూస్తున్నారు కూడా. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకు రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పోలవరంలో? దాని జ్యోతికి నేను వెళ్తే ఏదో రాజకీయంగా నేను వ్యతిరేకంగా మాట్లాడాను తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడిని అనుకుంటారు, కానీ రీడిజైన్ చేయటానికి ఇవాళ వీళ్ళందరూ రావడానికి ప్రధానమైన కారణం జరిగిన తప్పిదాలు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం ఎక్కడ జరగలేదు ఇంతవరకు నాకు తెలిసి, సబ్జెక్ట్ ఇది కరెక్షన్. ప్రపంచంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సందర్భమే లేదు, ఇక్కడే జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఆ డయాఫ్రమ్ వాల్ని ఉపయోగించడానికి అవకాశం ఉందా లేదా? అవకాశం లేకపోతే మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మించాలా? డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 430 కోట్ల రూపాయలు అయినప్పుడు బిల్స్ కూడా అయిపోయాయని తీసుకున్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ పనికి వస్తుందా రాదా? అది ఒక పెద్ద ప్రశ్న, అదే నిపుణులు చెప్పాలి, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవటమో లేకపోతే డ్యామేజ్ అవటమో జరిగిన తర్వాత ఆ డయాఫ్రామ్ వాల్కు ముందు ఉన్నటువంటి గోదావరి రివర్లో పెద్ద పెద్ద సుడిగుండాలు పడిపోయినాయి. వాటిని పూడ్చాలన్నా వాటి నుంచి నీళ్లు తోడాలన్నా 2001 కోట్ల రూపాయలు అంచనా అవుతుందని చెప్పారు కొంతమంది నిపుణులు. ఇదంతా అంత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన చిక్కులు అక్కడ ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఏదో రాంబాబు గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, లేదా ముఖ్యమంత్రి గారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుతుంది అనుకోకండి. నేను చాలా సీరియస్గా సిన్సియర్గా చెప్తున్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తప్పిదాల వల్లనే ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఏమీ లేదు. సింపుల్, స్పిల్వే కంప్లీట్ కాకోకుండా తొందరగా డయాఫ్రమ్ వాల్ కట్టేసి తొందరగా కాపర్ డ్యామ్ నిర్మాణం చేసేసి డయాఫ్రమ్ వాల్ కట్టేసి బిల్స్ చేసుకుందాం అనేటువంటి తాపత్రయంతో బిల్స్ చేసుకున్నారు, బిల్స్ తీసుకున్నారు. పెద్ద వరద వచ్చింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వరద రాదా? కొత్త చెప్పండి నాకు, గోదావరిలో వరదలు కొత్త? అన్నిటికన్నా నదుల్లో ఎక్కువ వరద వచ్చేది గోదావరి. అందుకే అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, మనం బ్యారేజ్ కడుతున్నాం, లేదా పులిచిన ప్రాజెక్ట్ కడుతున్నాం. ఎక్కువ ఎన్నో వేల కోట్ల క్యూసిక్లు వెళ్ళి కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకా నేను వివరంగా మాట్లాడతాను. వివరంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత, డిస్కస్ చేసిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్ నేను మాట్లాడతాను అన్ని ప్రాజెక్ట్స్ గురించి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ధనదాహం వలన పోలవరం అనేది డబ్బు సంపాదనకు ఉపయోగించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నటువంటి ఉమా చేయడం వలన ఇబ్బందులు వచ్చాయి. ఇది వాస్తవం. ఏదో ఇవాళ కొత్తగా మంత్రిగా వచ్చాడు రాంబాబు గారు, బురద జల్లుతున్నాడు అనుకుంటే మాత్రం నేను చేయగలిగింది ఇది 100కి 100 పాళ్ళు వాస్తవం. తెలిసిన వాళ్ళు కనుక్కోండి. దీని నుంచి ఎలా బయటపడాలని ఇవాళ దేశంలో ఉన్నటువంటి నిపుణులందరినీ తీసుకొచ్చి వాళ్ళ పోలవరం దగ్గర చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా బయటపడాలి? మళ్ళీ ఎలా ఆనకట్ట నిర్మించాలి? ఎంత త్వరగా పూర్తి చేయాలి? 2 సీజన్లు పోయినాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల 2 సీజన్స్ పోయినాయి. దీనికి బాధ్యులు ఎవరు? డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారు? జాగ్రత్త తీసుకోకుండా ఎందుకు చేశారు? స్పిల్వే కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఇవన్నిటికీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఈ జాతికి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఏదో ఇక నేను బురద జల్లుతున్నానని దయచేసి అనుకోవద్దని కూడా మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే పొలిటికల్గా ఏదో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ మీద బురద జల్లుతుంది, పాత గవర్నమెంట్ మీద అనుకోకండి. పాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. డబ్బుల కోసం కక్కుర్తిబడి పాపం చేశారు ఉమాను, చంద్రబాబు నాయుడు గారు. కోటాను కోట్లు మింగేయడం కోసం తొందరగా ఈజీగా ఉన్న పనులు చేసుకుపోయారు తప్ప క్రిటికల్ వర్క్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. ముందు చేయాల్సింది వెనక చేశారు, వెనక చేయాల్సింది ముందు చేశారు. దానివల్ల వాళ్ళ నష్టం జరుగుతుంది. కోట్లాది రూపాయల నష్టమే కాదు, 100,000 కోట్ల రూపాయల నష్టమే కాదు, టైం పోతుంది. బాధగా ఉంది నిజంగా చెప్పాలంటే. తొందరగా ఓపెన్ చేయాలని తాపత్రయం, తపన ఉంది మాకు. ఇలాంటివన్నీ క్రియేట్ చేసిపోయారు. చూద్దాం, విల్ సీ లేటర్. ఎంత సాధ్యమైనంత తొందరగా ప్రజలకు, రైతులకు నీళ్లు ఇవ్వాలని మేము ఈ మధ్యన ఒక పేపర్లో వేశారు. చెప్పిందే మన జీవితం అనుకోకండి. పునరావాసం 2 మొక్కలు అని. ఏమిటి దౌర్భాగ్యం, నాకు అర్థం కాలేదు. ఎస్, పునరావాసం 2 దశలు చేయడానికి కేంద్ర ప్రభుత్వంకి మేము ప్రపోజల్ పంపించారు. ఇప్పుడు కూడా 2 దశల్లోనే ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఒక లెవెల్లో వాటర్ నింపి కుడి ఎడమ కెనాల్స్కి వాటర్ ఇస్తాం. ఆ తర్వాత దాన్ని పరిశీలిస్తాం, కానీ ఆనకట్లన్నీ బాగున్నాయా లేవని. తర్వాత మళ్ళీ 2nd స్టేజ్కి వెళ్తాం. ప్రపంచంలో ఏ డ్యాంలో అయినా జరిగే విధానమేనని శాస్త్రజ్ఞులు, నిపుణులు చెబుతుంటే బురద. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 2 మొక్కలు చేశారు, రాజధాని 3 మొక్కలు చేశారు. ఇలాంటి మాటలు కాదు. జాతికి ప్రయోజనాలు ఇచ్చేటటువంటి పోలవరం మీద మంచి అవగాహన పెంచేటటువంటి వార్తలు రాయండి తప్ప పోలవరాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దని మనం చేస్తాం. దాని మీద ఇంకా నేను పూర్తిగా పరిశీలన చేయలేదు. అలా అవును, కొంత ప్రారంభమైంది, కొంతవరకు జరుగుతూ ఉన్నది, మళ్ళీ జరుగుతుంది. ఈ పెండింగ్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ వన్, మా ప్రయారిటీ బేస్ మీద చేద్దాం. మీరు చెప్పేది పలనాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కొంతవరకు అయింది. మన ఎత్తిపోతల పథకం అన్నీ వాటి మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నేను సమగ్రంగా మీతో మాట్లాడతాను ఇన్ ఏ లేటర్ స్టేజ్. థ్యాంక్ యూ.